स्टेशन गन्पूर एमएलए ताटिकोंड राजय्य मल्ली तेरकेक्कारु एमएलए राजय्य तननि लैंगिकंगा वेधिंचारनि गतंलो संचलन आरोपणलु चेसिन जानकीपुरं सर्पंच दिव्य मल्ली मीडिया मुंदुकु वच्चारु अप्पटिलो एमएलए राजय्य सारी चेप्पडंतो विवादं सद्दुमडिगिंदि कानी इप्पुडु सर्पंच नव्य मरोसारी राजय्यपै आरोपणलु अस्त्रालु एक्कुपेट्टारु భర్తతో తన్ని వేరు చేయాలని ఎమ్మెల్యే రాజయ్య ప్రయత్నిస్తున్నారని నవ్య ఆరోపించారు తాను అమ్ముడు పోయానని ప్రచారం చేస్తున్నారని నవ్య మండిపడ్డారు కొంతమంది బలవంతం చేయడం వల్ల ఎమ్మెల్యే రాజయ్యని క్షమించానని తనపై చాలా పెద్ద నింద వేశారని నవ్య అంటున్నారు జానకిపురానికి 25 లక్షల రూపాయల నిధులు ఇస్తానని నవ్య గుర్తు చేశారు ఎమ్మెల్యే రాజయ్య మరో మహిళతో కలిసి తన భర్తని ట్రాప్ చేస్తున్నారని నవ్య తెలిపారు నిదుల కోసం వెళ్తే తన భర్తని అగ్రిమెంట్ చేసుకోమని బలవంతం చేస్తున్నారని నవ్య వెల్లడించారు 25 లక్షల రూపాయల అప్పు తీసుకున్నట్లు తనని సంతకం చేయమంటున్నారని నవ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంతకం చేయమంటూ తన భర్త కూడా ఒత్తిడి చేస్తున్నారని నవ్య వాపోయారు తన భర్తని తనని విడదీయాలని చూస్తున్నారని ఏదో ఒక కేసులో తన్ని ఇరికిద్దామని చూస్తున్నారని నవ్య ఆందోళన వ్యక్తం చేశారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు తిరుపతి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వ్యవహారం మరోసారి ఆ టాపిక్ మారింది స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య జానకిపురం సర్పంచ్కి మరోసారి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఆమె మీడియాతో కూడా మాట్లాడుతూ ఇబ్బందుల గురి చేస్తున్నారు గతంలో సారీ చెప్పారు కానీ ఇప్పుడు మళ్ళీ కూడా తనను ఇబ్బందుల గురి చేసి తన కాపురంలో చిచ్చువేయడానికి ప్రయత్నిస్తే తన భర్తను దూరం చేస్తున్నాడు కూడా జానకిపురం సర్పంచ్ మళ్ళీ సంచలన ఆరోపణలు చేసి నాకు అందుబాటులో జానకిపురం సర్పంచ్ నవ్యని ఆయనతో మాట్లాడదు అసలు ఏం జరిగింది ఆ ఎమ్మెల్యేతో ఎటువంటి ఇబ్బందులు ఆయనతో మాట్లాడదు చెప్పండి మేడం అసలు మీకు మళ్ళీ ఎందుకు ఈ వివాదం బయటకు వచ్చింది ఎమ్మెల్యేతో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారంటే మళ్ళీ అంతకు ముందు జరిగిన విషయంలో నాకు ఎవరు క్షమాపణ చెప్పలేదు ఆయనకే క్షమాపణ చెప్పిండ్రు ఆయన ద్వారానే కాంటాక్ట్స్ కాల్స్ అన్నీ జరిగినాయి సో ఏం జరిగింది అంటే సరే హస్బెండ్ మాట వినాలి కదా అని చెప్పేసి ఇక ఊరుకో అంటే నేను ఊరుకున్నా అప్పటితోటి నేను మాట్లాడిన మాటలు అంతవరకు కూడా బాగానే మాట్లాడినా ఎందుకంటే ఇలాంటివి నేను ఎంకరేజ్ చేయను నేను సో నేను మాట్లాడినా సరే ఓకే లెట్ ఇట్ బీ ఒక ఫ్యామిలీలాగా ఒక ఇంకా ఏంటంటే ఒక పార్టీలో ఉన్నాం కాబట్టి జరుగుతూనే ఉంటాయి అవుతూనే ఉంటాయి వచ్చాడు కదా క్షమించమని వచ్చిండు కదా ఇంటికి అని చెప్పేసి వదిలిపెట్టేసిన సో మళ్ళీ ఏమైందంటే దీన్ని ఎట్లా తీసుకొచ్చిండ్రంటే ఇప్పుడు గ్రామానికి ఏమన్నా సహాయం చేయాలంటే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను 25 లక్షల రూపాయలు ఫండ్ ఇస్తా అని చెప్పిండ్రు చెప్పి ఏం చేసిండంటే దాన్ని అప్పు కింద మలిచిండు ఎట్లా తెలుసా గ్రామానికి అభివృద్ధి సహకారము అదేవిధంగా గ్రామానికి ఇచ్చే ఫండ్ కూడా ఈ రెండు కలిపి ఎట్లా అంటే ఒక అప్పు పత్రం కింద మొత్తం ఒక ఫామ్లో రాసి 20 లక్షలని రాసి నీ భార్య సంతకం పెట్టుకొని తీసుకొని రా అని చెప్పేసి నా భర్తతో పర్సనల్గా వాళ్ళు మాట్లాడుతున్నారు ఫోన్లలో మాట్లాడుతున్నారు నా ముందు కూడా 2-3 సార్లు మాట్లాడితే నేను సీరియస్ అయినా ఎందుకు మాట్లాడుతున్నావు దేనికోసం మాట్లాడుతున్నావు అసలు మాట్లాడాల్సిన అవసరం ఏంది నీకు మనం పైసల కోసం చేయలేదు కదా ఫైట్ ఆడవాళ్ళకు జరిగే అన్యాయాల గురించి ఖండిస్తున్నాం మనం తీవ్రంగా ఇది కరెక్ట్ కాదు ఇట్లా మాట్లాడొద్దు ఇట్లా ఉండొద్దు అని చెప్పేసి ఖండిస్తున్నాము అంతేగాని పైసల కోసం చేసిందా కాదు మనము నువ్వు మాట్లాడకు అనని నేనంటే నేను మాట్లాడట్లేను అని చెప్పేసి వదిలేసిండు తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందంటే ఈ మధ్యవర్తిగా ఉన్న మహిళ ఎవరైతే ఉన్నారో రోజు ఫోన్ చేస్తుంది ఈయనకి ఏమైంది తమ్ముడు ఏమైంది తమ్ముడు నేను నా పక్కన ఉంటే నా భర్తనైనా కూడా స్పీకర్ ఆన్ చేసేదాకా వదిలిపెట్టాను నేను ఎందుకు ఫోన్ చేస్తుంది ఏంది అసలు స్పీకర్ ఆన్ చేయనని స్పీకర్ ఆన్ చేసిండు నేను లేను అన్నట్టు నువ్వు మాట్లాడు నోరు మూసుకొని అని చెప్పిన నేను నాకు కార్లో ఫోన్ వస్తా అంటే ఇవి పెట్టుకుంటారు కదా లోపల అవి తీసేసి పక్కకు పెట్టిన నేను లేను అన్నట్టు మాట్లాడు అసలు నీ సంగతి ఏంది దాని సంగతి ఏంది ఊకే అది నీకు ఎందుకు ఫోన్ చేస్తుంది అసలు మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది నేను నమ్మ రాజకీయాలు చేసేవాళ్ళని ఎవరిని కూడా అని చెప్పేసి స్పీకర్ ఆన్ చేస్తే తమ్మి తమ్మి రా నీకు పైసలు ఇప్పిస్తా నీకు పైసలు కావాలి కదా నువ్వు ఆర్థికంగా వెనుకబడి ఉన్నావు కదా దా నన్ను బయట పెట్టక అట్లా అని చెప్పేసి నేను బతిలాడదాంది ఇక ఫోన్లల్లా
నా ముందు ఏం మాట్లాడతలేడు, పిల్లిలాగా మంచిగా నిమ్మలంగా కూర్చుంటాడు. ఏ సాటుకు ఏం మాట్లాడుకుంటారో ఏం జరుగుతుంది అనేది అన్యం పుణ్యం భగవంతునికి తెలుసు. ఇక ఫోన్లో అయితే బాగా మాట్లాడుకుంటారు, ఊకే వేస్తుంది. నేను ఒకటే మాట్లాడుతున్నా, నాతో మిస్బిహేవ్గా మాట్లాడింది ఆయనే, నువ్వు నాతో మిస్బిహేవ్గా మాట్లాడింది నువ్వు. మరి క్షమాపణ చెప్పాల్సింది ఎవరికి? నాకు. యాజ్ ఎ ప్రోటోకాల్ ప్రకారంగా నేను సర్పంచ్ని, బాధ భరించింది నేను. ఆయన ఏంది మధ్యలో? ఆయన ఎవరు? ఆయన మూడో మనిషి కూడా కాదు, మధ్యలో ఆయన నాలుగో మనిషి. ఆయనతో అసలు సంబంధమే లేదు వాళ్లకు. నాకు ఫోన్లు వేయకుండా ఆయనకు ఫోన్లు వేసి ఆయనని చేత పట్టుకొని సంతకాలు పెట్టించే ప్లాన్ చేస్తాను. ఏ పేపర్ అది? ఆ సంతకాలు ఏం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? మీకు డబ్బులు ఇచ్చారా సారీ చెప్పినప్పుడు? ఆ డబ్బులు ఇచ్చారా? అసలు టోటల్ ఎపిసోడ్ సంబంధించి ఏం జరుగుతుంది? మీరు ఏం డిమాండ్ కోరుతున్నారంటే? డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఎట్లా ఇస్తారండి? ఇప్పుడు 25 లాక్స్ నిధులు అంటే మీరు వర్క్ చేయండి, తర్వాత మేము ఇస్తాము అంటారు. ఫస్ట్ వాళ్ళు మనకి ఇవ్వరు. ఫస్ట్ మనం పనిచేసి బిల్లు పెడితే వాళ్ళు ఇస్తారు. ఈ 25 లక్షలు నేను 90 లక్షల పని చేసిన గ్రామంలో అన్నీ కట్టిన నేను నా మటుకు నేను సాటిస్ఫాక్షన్గా నేను చేయని పని అంటూ ఏమీ లేదు. కానీ ఇక 25 లక్షల పని చేయమంటే నాకు ఇంకా 6 మంత్సే టైం ఉంది. నేను ఈ పీరియడ్లో నేను ఎక్కడి నుంచి అప్పు తీసుకొచ్చి చేయా? ఇప్పటికే పొలం అమ్ముకున్న, చెలిక అమ్ముకున్న, బంగారం గిరిపెట్టుకున్నా. ఇక నాకు లేదు, నేను చెయ్యను, నేను పోయి అడగను అనేది ఒకటి నేను డిసైడ్ అయినా. సో మళ్ళీ ఏమైందంటే ఆర్థిక సహాయం అని చెప్పేసి ఈ అప్పు కింద ఒప్పందం అని చెప్పేసి 20 లక్షలు ఈయన మొత్తం బుట్టలేసుకొని ఒక పేపర్ మొత్తం రెడీ చేసి సంతకం పెట్టాలని చెప్పేసి ఇక ఈయన ఒప్పందం పేపర్ కింద వాట్సాప్లో ఈయన పట్టుకొని నాకు వచ్చి ఇక సంతకం పెట్టాను రోజు అంటాను నన్ను. నువ్వు వాళ్ళు పోయి బాయిలో పడుండ్రి, గంగలో పడుండ్రి, ఏట్ల పడుండ్రి, ఏమన్నా వేసుకొని కానీ నేను సంతకం పెట్టాను, సంతకం పెట్టదలుచుకోలేదు నేను అని చెప్పేసి నేను సివియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే విషయము నేను మీడియా ముందు మాట్లాడుతుంటే నాకు బ్లాక్ కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు 4-5 కాల్స్ వస్తున్నాయి. వాడెవడో ఫోన్ చేసి నాకు, చెత్త వేదవా, నువ్వు డబ్బుల కోసమే చేస్తున్నావు, ఇక ఊకో, నువ్వు చెయ్యకి, ఇక సెటిల్మెంట్ చేసుకుందాం తీయని అంటాడు. ఎమ్మెల్యే చేపిస్తాడు, ఆ మధ్యవర్తి పిచ్చి మోకంది ఫోన్ చేపిస్తుంది నాకు బద్మాష్. మరి ఇప్పుడు నాకు ఏంటి, నా లైఫ్ ఏంటి? రాత్రి అది 2:30-3 అయిందంటే తలుపులు కొట్టిపోతాను 2-3 సార్లు. ఇప్పుడు 20 లక్షలు ఇస్తే 20 లక్షలకు సంతకం పెట్టు అని అన్న భర్త రేపు 40-30 లక్షలు ఇస్తా అంటే నా మెడ కొయ్యడానికి గ్యారెంటీ ఉంది? నా భర్త కూడా కరెక్ట్గా లేడు. ఇప్పుడు నేను ఎవరిని నమ్మాలి? ఇంట్లో భర్త ఎమ్మెల్యే రాజా నుంచి మీకు ఎటువంటి వేధింపులు ఉన్నాయి? మీ దగ్గర ఆధారాలు ఏమంటే కాల్ రికార్డ్స్ వచ్చి ఇంకేమన్నా చెప్తున్నారా? ఏమన్నా బయట పెడతారా? ఏమున్నాయి అవి? పెడతా. నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. వీళ్ళైతే అక్కడ కూడా ప్రెస్ మీట్ పెడతా, పెట్టేస్తా. ఆ మహిళది పెట్టేస్తా, మొత్తం అందరి పెట్టేస్తా. అన్నీ ఉన్నాయి, ఆధారాలు అన్నీ ఉన్నాయి. ఎమ్మెల్యేది ఉంది, పిఏది ఉంది, వానికి అనుచరులు ఉన్న వాళ్ళు 4-5 ఉన్నాయి, వాడు రాసిన పేపర్ ఉంది, ఆ మధ్యవర్తి మా రిక్కాలు మొక్త దండం పెడతా బా అంచన్నను కాపాడుండ్రి అని మాకు తెలిసిన వాళ్ళు ఇంటికి పోయి కొంపలో ఉండి 24 గంటలు ఫోన్లు చేసింది ఉంది. నువ్వు తప్పు చేసిన దాని అయితే రాత్రి 2 గంటలకైనా వచ్చిన కాలు మొక్క నా ఇంటికి వచ్చి నా భర్తకు ఫోన్ చేయడం ఏంటి? ఎస్ ఆర్ నో, కరెక్ట్, ఇది కరెక్ట్, దీన్ని తప్పు అని ఎవరు అన్నారు? ఆయనకు ఫోన్ చేయడం ఏంటి? డిమాండ్ చేస్తుంది మండలంలో కూడా ఓవర్. నేను ఇంకా గట్టిగా ఉన్నా అని ఇట్లా పెట్టి విర్రనెక్కి కూర్చుంటుంది. ఏం కూర్చుంటున్నావు నువ్వు అట్లా? అది నేను ఇచ్చిన అవకాశం నీకు. అది నేను వదిలేసిన. నేను కుక్క తప్పు చేసిందని వదిలేసినప్పుడు నీ బతుకు నువ్వు బతకొచ్చు కదా. మళ్ళీ ఏంది నా భర్తను చేతిలో పట్టుకుని నాటకాలు ఆడుతున్నావు నువ్వు? గతంలో మీరు పోలీసు కూడా ఫిర్యాదు చేశారు, పోలీసులకు ఎవరిపై ఫిర్యాదు చేశారు, ఇప్పుడు మళ్ళీ కూడా ఫిర్యాదు చేయబోతున్నారా? ఈ ఫిర్యాదులో ఏముండేది, ఏం చెప్తారు? నేను నా గురించి నేను బాధలో ఉన్నా, నేను ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నా అని చెప్పేసి నా గురించి నాకు ఫోన్లు నా మహిళలు పోయి కేసు పెట్టి వచ్చిండ్రు కమిషనర్కి. సో నేను దాన్ని నాకు ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు నేను పెట్టేసి వచ్చిన. మధ్యలో ఆ పేపర్ కూడా అక్కడికి పంపించలేదు. ఎట్లా అంటే వీళ్ళు ఎంత లాజిక్గా చేసిర్రంటే వీనికి అనుకూలంగా రాసిండ్రు అందులో. మళ్ళీ నాకు మళ్ళీ అది వాట్సాప్ చేసిండ్రు. నేను ఎట్లా సిగ్నేచర్ పెడితే వాళ్ళకు అనుకూలంగా రాస్తే నేను ఇచ్చిన పేపర్ ఏంటి, మీరు మళ్ళీ నెక్స్ట్ రాసిన పేపర్ ఏంటి? చాలా నేను పెట్టనే పెట్టా, మళ్ళీ రాస్తా డైరెక్ట్ ప్రెస్ మీడియా వాళ్ళందరినీ ముందు పెట్టి నేను రాయించి నేను ప్రెస్ మీట్ పెట్టి ఇస్తా పేపర్. అప్పుడు ఎట్లా మారుస్తారు? నాకు చట్టం ఉంది. నాకు నేను ఎప్పుడు తప్పు చేయలేదు, నేను ఎప్పుడు నీతిగా ఉన్నానో, నేను ఎప్పుడు నిజాయితీగా ఉన్నానో నాకు చట్టం ఉంది కాబట్టి నన్ను ఎవ్వరూ ఏమీ అనలేరు. కాకుంటే ప్రశ్నించే గొంతును పిసకడానికి ప్రయత్నిస్తారు కావచ్చు. ఎన్ని గొంతులను పిసుకుతారు?
నాలాంటి వందల మంది వస్తారు కొంతమంది ప్రశ్నించడానికి. అందరిని పిసుకుతారా? పిసికి మీరు ఎన్ని రోజులు బ్రతుకుతారు? మిమ్మల్ని బ్రతకనీయడానికి ఒప్పుకోరు, సమాజం ఒప్పుకోదు. మంచి వాళ్ళు మంచి అనే వాళ్ళను అయితే ఎవరు ఒప్పుకోరు. నేనైతే అసలే ఒప్పుకోను ఇట్లాంటి వాళ్ళను. ఏం లేదు, కాపురంలో చిచ్చు పెట్టారు, భర్తను భార్యను విడి చేసి ప్రయత్నం చేస్తారు అంటే మీ భర్త ఏం చెప్తున్నాడు? మీ భర్త పొజిషన్ ఇప్పుడు ఏంది అంత ఏం చెప్తారు? ఇప్పుడు మొత్తం వాళ్ళ ట్రాప్లో పడిపోయింది. ఇక ఏం లేదు, వాళ్ళ ట్రాప్లో పడిపోయిండు. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటాడు. నన్ను సందకం పెట్టి అంటాడు. ఫస్ట్ నా భర్త మీద పెట్టి కేసు, తర్వాత వాళ్ళ మీద పెడతా, లేకుంటే నలుగురి మీద ఒకటేసారి పెట్టేస్తా ఇప్పుడు కేసు. జానకిపురం సర్పంచి నవ్య అభిప్రాయం.